మనం నడిచేటప్పుడు మామూలుగా ఇలా నడుస్తూ వెళ్ళిపోతాం. సో అలా నడుస్తూనే చేస్తాం అన్నమాట. ఇదే మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్తున్నా, నేను చూపిస్తాను, నేను మెల్లగా చూపిస్తాను మీకు. మామూలుగా ఇది నార్మల్ గా వాక్ చేస్తూ చేసేయచ్చు. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు నార్మల్ గా వాకింగ్ చేస్తాం కదా. ఓకే, 1, 2, 3, 4 ఇన్హేల్ అంటే ఇప్పటి వరకు మనం శ్వాస తీసుకున్నాం. మళ్ళీ 1, 2, 3, 4 శ్వాస లోపల ఆపాం. ఇప్పుడు మళ్ళీ 1, 2, 3, 4 శ్వాస వదిలేస్తాం. మీకు మళ్ళీ చెప్తాను అర్థమయ్యేటట్టుగా. 4 స్టెప్స్ వేస్తూ శ్వాస తీసుకోండి. 4 స్టెప్స్ వేస్తూ శ్వాస లోపల ఆపండి. 4 స్టెప్స్ వేస్తూ శ్వాస బయటకు వదలండి. ఓకే, మీరు ఎక్కడ నడక ఆపాల్సిన అవసరం లేదు. మీరు ఆగి మళ్ళీ తీసుకుని అలా ఏమి లేదు. ఇది అలా నడుస్తూ మీరు తీసుకోండి. 4 అన్నాను కదా అని 4 అనుకోకండి. 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, మీ కెపాసిటీ. మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉన్నారో అక్కడ అన్ని నెంబర్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఇలా మీరు ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా ఏమీ పర్వాలేదు. బట్ మీరు ఇలా నడుస్తూ అంటే ఇన్హేల్ అండ్ హోల్డింగ్ అండ్ ఎగ్జేల్ ఇలా చేస్తూ ఉంటే వాక్ చేసేటప్పుడు మీ లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. లంగ్స్ నుంచి హార్ట్ కి ప్యూరిఫైడ్ బ్లడ్ వెళ్ళి మీ బాడీ అంతా కూడా ఈక్వల్ గా ఆల్ ఆర్గన్స్ కి, ఆల్ జాయింట్స్ కి, అన్నిటికీ బాడీ అంతా కూడా ఈక్వల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. బ్లడ్ ఎప్పుడైతే సర్క్యులేషన్ ఉందో ఆక్సిజన్ అండ్ మనం తీసుకున్న న్యూట్రిషన్ ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా ఈక్వల్ గా సప్లై చేస్తుంది. కాలి బటన్ వెళ్ళించి మీ బ్రెయిన్ వరకు మనం తీసుకున్న న్యూట్రిషన్ అండ్ ఆక్సిజన్ రెండు సమానంగా అన్ని దానికి అందుతుంది అన్నమాట. అలాగే ఏమైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నా, ఈవెన్ హార్ట్ లో ఎవరికైనా క్లాట్స్ లాంటివి ఉన్నా, వాల్స్ బ్లాక్ అయినా కూడా ఈ బ్రహ్మ ప్రాణాయామం చేయడం వల్ల ఆ బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి. అందరూ చేయొచ్చు. ఇది ఎవరు చేయకూడదని లేదు. ఎవరికైనా కంట్రోల్ లేనంత బీపీ ఉంటే, మెడిసిన్స్ వేసుకున్నా కూడా చాలా హై ఉందండి, 200 ఉంది, కంట్రోల్ కావట్లేదు హై బీపీ, వాళ్ళు మాత్రం కేర్ఫుల్ గా చేయాలి. మిగతా వాళ్ళంతా హ్యాపీగా చేయొచ్చు. చిన్న పిల్లలతో కూడా చేయించండి. చిన్న పిల్లలతో చేస్తే చాలా యాక్టివ్ అవుతారు, మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటారు, వాళ్ళకి చికాగు విసుగు అలాంటివి ఉండవు, కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది. నేను జస్ట్ 4 కౌంట్ చేస్తున్నా బట్ వాకింగ్ ఆపట్లేదు. ఫస్ట్ తీసుకుంటూ 4 స్టెప్స్ చేస్తాను చూడండి. 1, 2, 3, 4 శ్వాస ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ శ్వాస ఆపేయాలి. 1, 2, 3, 4 శ్వాస ఆపేసా. ఇప్పుడు 1, 2, 3, 4 అంటే శ్వాస వదిలేసా. సో మీరు ఇది మామూలుగా వాక్ చేసుకుంటూ, మీకు మీరు ఏం చేస్తున్నారు ఎవ్వరికి తెలియదు, జనరల్ గా వాకింగ్ చేస్తున్నట్టే ఉంటది. కానీ మీరు చేసేటప్పుడు ఇలా చేయండి, ఇలా చేసి చూడండి. మీకు ఒక్క రౌండ్కే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. మీరు ఇలా చేసి ఒక 2 రౌండ్స్ స్టార్టింగ్ లో ఒక 1 or 2 రౌండ్స్ చేసి తర్వాత మిగతా వాకింగ్ నార్మల్ గా చేసుకోండి. లేదు మీకు ఇంకా వాకింగ్ అయిపోతుంది అనగా లాస్ట్ లో ఒక 1 or 2 రౌండ్స్ చేసేసి హాయిగా మీరు కంప్లీట్ చేసేసేయండి. అందరూ చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ వాక్ లో కూడా. ఎప్పుడైనా సరే వాకింగ్ చేసేటప్పుడు ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ ప్రాణాయామం నాకు తెలిసి ఇది చాలా మందికి, ఎవరికి ఈ ప్రాణాయామం తెలియదు. ఈ ప్రాణాయామం ఇట్స్ సింపుల్, చాలా ఈజీ, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.